నెల్లూరు జిల్లా కోవూరు బజార్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, సాయిరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సీఎం పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సాయి యశ్వంత్ రెడ్డి, జగదీష్, పాటూరు పొట్ల ప్రసాద్, జలీల్, సంపత్, చిరంజీవి, కవరగిరి ప్రసాద్ పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. కోవూరు పట్టణంలో బజార్ సెంటర్లో అంతా యువతతో, మొత్తం యువత 400 మంది యువత గ్యాదర్ అయి ఈరోజు ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఇది కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు, మన ప్రసన్న కుమారెడ్డి నాయకత్వంలో మన యువతకి ఈరోజు జిల్లా స్థాయిలో 4 పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ అభిమానులందరూ కూడా సుమారుగా 400 మంది గ్యాదర్ అయ్యి ఈరోజు సెంటర్లో పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇదే సెంటర్లో మన 12వ తేదీ ప్రసన్న కుమారెడ్డి గారి పుట్టినరోజు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ చేయడం జరిగింది. బజార్ సెంటర్లో ఇంతవరకు చరిత్రలో ఒక కేక్ కట్ చేయడం ఎక్కడా జరగలేదు, ఇది 2వసారి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి మీద అభిమానంతో వీళ్ళందరూ చేయడం రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు 364 కిలోమీటర్లు నడిచి, 3640 కిలోమీటర్లు నడిచి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరలా రేపు రాబోయే 24 ఎలక్షన్లో ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు. అంతకన్నా ఎక్కువ మెజార్టీతో, అంతకన్నా ఎక్కువ ఎమ్మెల్యేలతో రేపు 24లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇప్పుడు ఒక కొత్తగా ఒక కాన్సెప్ట్లో గెలిపోయాడు. ఎవరు గెలవరు, ఎవరు గెలుస్తారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని ఖచ్చితంగా మార్పులు చేస్తున్నాడు. అదే రేపు రాబోయే 175కి 175 గెలవాలనే కాన్సెప్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. మరలా మనకి జగనే రావాలి. మీ అందరికి కూడా, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా, యువత అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన కోవూరు మండలం హెడ్ క్వార్టర్ కోవూరులో మా నల్లపరెడ్డి ప్రసన్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బజార్ సెంటర్లో కేక్ కటింగ్ చేసి బాణా సంఖ్య కాల్చడం జరిగినది. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, అలాగే మాకు జిల్లా స్థాయి పదవులు రావడానికి కారణమైన మా ఎమ్మెల్యే గారు